హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫైట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2023 యాక్షన్, అంటే ఉమెన్స్ యాక్షన్ అయితే ముగిసింది. సో దిమ్మ తిరిగే ధర అయితే వచ్చింది. కొందరు మెన్స్ కంటే ఎక్కువ ధర పలకడం మాత్రం చాలా ఆశ్చర్యకరం. మీరు చూస్తే కేన్ విలియమ్సన్ అండ్ రొమారియో షెఫర్డ్ మొదలైన వాళ్ళకంటే కూడా ఎక్కువ ధర పలికారు కొందరు ఈ మనకు ఈ ఉమెన్స్. సో వీళ్ళ దాంట్లో ఎవరికి ఎంత వచ్చింది అని చూద్దాం. అండ్ ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్కు ఎదురవుతున్న బిగ్ టఫ్ సిచ్యువేషన్ కూడా ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఐపీఎల్ ఫ్యాన్స్ అంతా వీడియోను లైక్ చేయండి. అండ్ ఎస్ఆర్హెచ్ నలుగురు విదేశీ ప్లేయర్స్ ఎవరు ఉంటే బాగుంటుందో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం వచ్చిన వారు ఫెంటాస్టిక్ క్రికెట్ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి ఐపీఎల్ సంబంధించి, దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఉమెన్స్ టీమ్ ఉమెన్స్ ఐపీఎల్లో ఫస్ట్ నెంబర్ వన్ స్మృతి మందాన 3.4 crore పలికింది. సో ఈమె హయ్యెస్ట్ అని చెప్పొచ్చు. ఇది చాలా మెన్స్ టీమ్ కంటే మెన్స్ ప్లేయర్స్ కంటే చాలామంది కంటే చాలా ఎక్కువ. నెంబర్ 2 ఆస్ట్రేలియా ప్లేయర్ యాష్లీ. సో ఈమెనైతే గుజరాత్ జెయింట్స్ తీసుకుంది 3.2 crore. అండ్ నెంబర్ 3 నటాలీ ముంబై ఇండియన్స్ కొంది 3.2 crore ఇంగ్లాండ్ ప్లేయర్. అండ్ నెక్స్ట్ మ్యాచ్ దీప్తి శర్మ ఈమెను యూపీ కొంది 2.6 crore. అండ్ నెంబర్ 5 చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ అయితే రోడ్రిగేజ్. సో రోడ్రిగేజ్ను కొనింది 2.2 crore. సో దిమ్మ తిరిగే ధర అయితే వచ్చింది. అండ్ ఎస్ఆర్హెచ్లో ప్రతి ప్లేయర్ మెన్స్ టీంలో ఫామ్లో ఉన్నారు మీకు తెలుసు. అండ్ ఐడెన్ మార్కరం కెప్టెన్గా దాదాపు ఫిక్స్, అండ్ ఇతను ఒకడు ఉంటాడు. అండ్ ఇంకొక ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ వికెట్ కీపర్ అండ్ సూపర్ ఫామ్లో ఉన్నాడు ఇతను. అండ్ హ్యారీ బ్రూక్ ఎంతో డబ్బు పెట్టుకున్నారు అతడు కూడా ఉంటాడు. సో ముగ్గురు అయిపోయారు. నాలుగో స్పాట్కి అయితే ఆదిల్ రషీద్ అండ్ మార్కో యాన్సన్, గ్లెన్ ఫిలిప్ అండ్ ఆకిల్ హుస్సేన్ మొదలైన వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. మార్కో యాన్సన్ ఈ మధ్య కొత్తగా ఆల్రౌండర్గా చాలా సూపర్ ఫామ్లో ఉన్నాడు. సో అతన్ని తీసుకుంటే రషీద్ని పక్కన పెట్టాలి ఒక స్పిన్ ఆప్షన్ని. సో ఎలా చేయాలనేది ఈ విషయంలో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో మీరు సజెస్ట్ చేయండి ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనేది. నేనైతే ఆదిల్ రషీద్తో వెళ్తే బెస్ట్ అనిపిస్తుంది. స్పిన్ డిపార్ట్మెంట్ అనేది చాలా ముఖ్యం కాబట్టి హ్యారీ బ్రూక్, మార్కరం అండ్ హెన్రిచ్ క్లాసెన్, ఆదిల్ రషీద్ ఇదైతే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి.